హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ఈరోజు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. చాలామందిలో చాలా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం డయాబెటీస్. అసలు డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ఎంత క్వాంటిటీ తీసుకుంటే మంచిదో, చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఇలాంటి డౌట్స్ అని ఈరోజు క్లారిఫై చేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ యశ్వంత్, చీఫ్ డయటీషియన్. వారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? యశ్వంత్ గారు, మనం చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం డయాబెటీస్, బ్లడ్ షుగర్ లెవెల్స్. సో అసలు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు? అంటే ఒకటి చూసినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే ఆల్రెడీ డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ డైట్ లేదా ఫైబర్ డైట్ అనేది తీసుకోవాలి. లైక్ ఇప్పుడు ఎగ్స్ కానీ లేదంటే మీట్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఇట్లా పల్సెస్ కావచ్చు, ఇవి ఎక్కువ తీసుకోవాలి. కాకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ దోశ కానీ లేదంటే ఫాస్ట్ ఫుడ్, రైస్ ఐటమ్స్ ఇవి ఎక్కువ తీసుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకు షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఇది మెయిన్ కారణం దానికి. సో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గించవచ్చు అంటారు? ఒకటి మనము షుగర్ లెవెల్స్ కానీ లేదంటే బ్లడ్, ఇప్పుడు ఒక్కోసారి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి షుగర్, డయాబెటీస్ కూడా. అది తక్కువ కావాలంటే మెయిన్గా నేను ఇప్పుడు చెప్పినట్టు ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ ఉండాలి లేదా ఫైబర్ డైట్ అనేది ఎక్కువ ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి ఫైబర్ డైట్ ఎక్కువ వెళ్తుందో, లైక్ ఇప్పుడు మనం మిల్లెట్స్ అంటుంటాం, మిల్లెట్స్ కానీ పల్సెస్ కానీ గ్రెయిన్స్ కానీ ఇవి ఎప్పుడైతే ఎక్కువ వెళ్తాయో అప్పుడు వాళ్ళకు డయాబెటీస్ అనేది కంట్రోల్కి వస్తుంది. ఓకే. సో మనం కొంతమందిలో చూసుకుంటుంటే ఈ రైస్ క్వాంటిటీ కానీ, మీరు అన్నట్టు ఇప్పుడే మీరు అన్నట్టు కార్బోహైడ్రేట్ క్వాంటిటీ కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అసలు ఫుడ్ క్వాంటిటీ అనేది ఎంత తీసుకుంటే మంచిది అంటారు? అంటే ఇప్పుడు నా సజెషన్ పరంగా డయాబెటీస్ పేషెంట్స్ పరంగా చూసుకున్నట్టయితే వైట్ రైస్ వదిలేసి మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ కినో రైస్ ఇవి ఎక్కువ తీసుకోవాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అది 100 grams, అంటే సపోజ్ ఒక కప్పు 100 grams ఉంటుంది. 1 cup రైస్ తీసుకుంటే 2 cups ఆఫ్ కర్రీ అనేది తీసుకోవాలి. సో దట్ వాళ్ళకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది. సో అసలు ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఎలాంటి బెస్ట్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది అంటారు? అంటే ఎక్కువగా మీరు చెప్పారు ఇందా కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ప్రోటీన్స్ పెంచాలని. సో అవే కాకుండా ఇంకేమన్నా ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు కొంతమందిలో ఇప్పుడు చూసుకున్నట్టయితే అవాయిడ్ చేయాలి అంటే ఇప్పుడు ఫ్రూట్స్ పరంగా చూసుకుంటే 5 fruits అవాయిడ్ చేయాలి. బేసిక్గా బనానా, కస్టర్డ్ యాపిల్, చీకు, గ్రేప్స్ ఇవి ఎక్కువ అవాయిడ్ చేస్తే బెటర్. మ్యాంగో, ఎందుకంటే దీంట్లో ఎక్కువ స్వీట్నెస్ అనేది ఉండడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఇంకా డయాబెటీస్ అనేది స్పైక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. ఇవి వదిలేసి మిగతా రెస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఏమన్నా తీసుకోవచ్చు. సో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది అంటారు? ఫుడ్స్ లైక్ ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు కినోవా లేదంటే ఇప్పుడు మిల్లెట్స్. ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరు ఇప్పుడు మిల్లెట్ దోశ కానీ ఇడ్లీ కానీ అనేక రకాలుగా చేసుకునే వస్తుంది. అట్లా చేసుకొని తీసుకోవడం బెటర్. సో చాలామంది చెప్తూ ఉంటారు నైట్ టైం ఎక్కువ రైస్ తినకూడదు అని. అసలు ఈ డయాబెటిక్ పేషెంట్స్లో నైట్ టైం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? అంటే వీళ్ళు రైస్ బంద్ చేసి రోటీ కానీ చపాతీ కానీ ఇవి ఎక్కువ తీసుకుంటే మంచిది. సో దట్ అప్పుడు ఏమైతుందంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, నైట్ టైం వాళ్ళకి స్పైక్ కానీయదు. సో అసలు జనరల్గా కూడా డయాబెటీస్ పేషెంట్స్ అనే కాకుండా నార్మల్గా ఉన్న పీపుల్కి కూడా అసలు ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలంటే ముందు నుంచే ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది అంటారు? ముందు నుంచి అంటే వాళ్ళు ఎక్కువ ఇప్పుడు మనము ఒకటి చూసుకున్నట్టయితే టైం సరిపోతలేదు అని చెప్పి మనం ఇష్టమున్న ఫుడ్ లేదా టైం టు టైం అనేది ఫుడ్ తీసుకోవట్లేదు. ఫస్ట్ థింగ్ టైం టు టైం అనేది ఫుడ్ తీసుకోవాలి. ఇంకోటి వాళ్ళు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు లైక్ రెస్ట్ కావచ్చు, స్లీప్ కావచ్చు, డైట్ కావచ్చు, లైక్ ప్రోటీన్ డైట్, ఫైబర్ డైట్ ఇవి ఎక్కువ తీసుకోవాలి. వాళ్ళు ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలని చెప్పారు. సో ఫైబర్తో పాటు ఇంకా ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు? అంటే లైక్ లైక్ వైటమిన్స్ కానీ మినరల్స్ వచ్చే లైక్ ఇప్పుడు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇప్పుడు లైక్ పల్సెస్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి. ఓకే. అసలు డయాబెటీస్ రాకుండా ఉండాలంటే అసలు ఎటువంటి ఆహారం నియమాలు ఫస్ట్ నుంచే పాటిస్తే మంచిది? అంటే వీళ్ళు ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చైర్ తీసుకున్నామంటే 4 legs అనేది ఇంపార్టెంట్, లైక్ రెస్ట్ కావచ్చు, స్లీప్, డైట్, ఎక్సర్సైజ్. సేమ్ అదేవిధంగా మనం డయాబెటీస్ రావద్దు అంటే సేమ్ ఈ 4 ఇంపార్టెంట్ అనేది నేను చెప్పడం జరుగుతుంది, రెస్ట్, స్లీప్, డైట్ అండ్ ఎక్సర్సైజ్. సో లైఫ్ స్టైల్ చేంజెస్, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మంచిది అంటారు? లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు కొంతమందికి ఇప్పుడు కన్ఫర్మ్గా వీళ్ళకి ఇదని చెప్పనీకే రాదు. ఎప్పుడైతే మనం 1% to 2% ఇంట్రాక్ట్ అవుతామో దాన్ని బట్టి మనం ఈజీగా వాళ్ళ డిపెండ్స్ ఆన్ ద షెడ్యూల్ చేయనికే వస్తుంది. సో దట్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసి దాన్ని బట్టి వాళ్ళకు రివర్సల్ కూడా చేయొచ్చు లేదా కంట్రోల్ కూడా చేయొచ్చు. సో కొంతమందిలో చూసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, 300 పైన అట్లా అంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు? వాళ్ళు ఒకటి ఇప్పుడు వైట్ రైస్ మెయిన్గా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి వాళ్ళు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కడ స్పైక్ అవుతుంది అంటే మెయిన్గా వైట్ రైస్ తిన్నప్పుడు మాత్రమే.
లేదా ఏమన్నా మనము స్వీట్ ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు జిలేబీ కావచ్చు లేదంటే ఎనీ బేకరీ ఐటమ్స్, అవి తిన్నప్పుడు బాగా స్పైక్ అవుతుంటుంది. యశ్వంత్ గారు, మనం చూసుకున్నట్లయితే కొంతమందిలో ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా ఈ డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు? ఒకటి, ప్రెగ్నెంట్ ఉమెన్లో తీసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు జనరల్ వాళ్ళు ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకుంటారో వానికి వాళ్ళకన్నా డబల్ ట్రిపుల్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఏం తిన్నా కూడా చూసి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లేదంటే లేటర్ ఆన్ అది బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డాక్టర్ని, ఇప్పుడు గైనకాలజిస్టులు ఉంటారు, వాళ్ళ సజెషన్స్తో పాటు డైటిషియన్ సజెషన్తో తీసుకుంటే వాళ్ళకు డయాబెటీస్ ఉన్నా కూడా బేబీకి అటాక్ కాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇవి మెయిన్. ఇంకోటి మనం దాంట్లో చూసుకున్నట్టయితే, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు బేబీ హెల్తీగా మనము బాగుండు కావాలంటే వాళ్ళకి ప్రోటీన్ డైట్ ఇంపార్టెంట్. మన కార్బోహైడ్రేట్ ఫైబర్ కంటే కూడా ప్రోటీన్ డైట్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళు, లేదా కాల్షియం డైట్ ఎక్కువ ఇవ్వడం వల్ల బేబీ అనేది హెల్తీగా బాగునయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే వీళ్ళల్లో కూడా ఎక్కువగా ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, కొంతమందికి పోతుంది అంటూ ఉంటారు. సో అసలు వాళ్ళు కూడా ఫస్ట్ నుంచే మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచే ఇంకా ఎలాంటి హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అయితే మంచిది? ఒకటి, హెల్తీ హ్యాబిట్స్ అంటే వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది, బేసిక్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ కావచ్చు, లేదా ఇప్పుడు కూర్చున్నారు హ్యాండ్ ఫ్రీ ఎక్సర్సైజెస్ కావచ్చు, ఇట్లా అంటే వాళ్ళు ఏమున్నా ఎక్సర్సైజెస్ అనేది చేస్తుండాలి. ప్లస్ ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సర్న్ కావడం, సో దట్ ఏమవుతుందంటే మేడం వాళ్ళని కూడా కన్సర్న్ కావడం వల్ల ట్రీట్మెంట్ పరంగా కావచ్చు, లేదా మెడికేషన్స్ పరంగా కావచ్చు, డైట్ పరంగా కావచ్చు, మాడిఫికేషన్స్ అనేది చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం చూసుకున్నట్లయితే చాలా పెద్దవాళ్ళలో, జీడియాట్రిక్ పేషెంట్స్లో కూడా ఈ డయాబెటీస్ అనేది కొంతమందిలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఎలాంటి డైట్ సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు మనం చూసినట్టయితే, ఇప్పుడు చిన్నపిల్ల, ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా అంటే డయాబెటీస్ ఎక్కువ 50 ఇయర్స్ లేదా 60 ఇయర్స్ తర్వాత వాళ్ళకు వచ్చేది, ఇప్పుడు 18 ఇయర్స్ వాళ్ళకు కూడా డయాబెటీస్ వస్తుంది. అది ఎందుకోసం వస్తుందంటే కేవలం ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ ప్లస్ ఫుడ్ యాక్టివిటీస్ వల్లనే డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు డయాబెటీస్లో 2 రకాలు ఉన్నాయి, టైప్ 1 అండ్ టైప్ 2. అసలు టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి? టైప్ 1 డయాబెటీస్ అంటే ఇప్పుడు ఏదైతే కేటగిరీ, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది లైక్ 5.0 to 6.0 ఏదైతే ఉంటుందో అదంటే టైప్ 1 కిందకి. అంటే వాళ్ళంతా ఏం చేస్తారంటే మెడికేషన్లో ఉంటారు, ఇంకా వాళ్ళు ఇన్సులిన్ స్టేజ్కి అనేది వెళ్ళలేదు. బియాండ్ 8 అంటే ఇప్పుడు 6 నుంచి లేదా 7.0 నుంచి 8 అండ్ 8 అబో వెళ్తుందో వాళ్ళు మెడికేషన్ ఇన్సులిన్కి వెళ్ళాలి. ఇంకా అంటే వాళ్ళు ఇంకా మెడికేషన్ కూడా పనికిరాదు, ఇన్సులిన్ తీసుకోవాలి డైలీ ఒకటి. వాళ్ళని టైప్ 2 డయాబెటీస్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకే, సో వాళ్ళల్లో డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఉంటుంది. డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఒక 3 to 4 మంత్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఇంకా లేటర్ ఆన్ రివర్సల్ కూడా చేసుకోవచ్చు మనం. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పారు ఫైబర్ డైట్ అని, ప్రోటీన్ డైట్ అని, అసలు ఈ ఫైబర్ డైట్లో ఏమేమి పదార్థాలు వస్తాయండి? ఫైబర్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా వెజిటేబుల్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, ఇప్పుడు ఏవైతే ఫ్రూట్స్ చెప్పాను కదా లైక్ కివీ కావచ్చు, డ్రాగన్, వాటర్మిలాన్, ప్రోమోగ్రానేట్, ఇవన్నీ ఫైబర్ కిందికి రావడం జరుగుతుంది. లేదంటే మిల్లెట్స్ కావచ్చు, కీనోవా రైస్ కావచ్చు, రోటీ కావచ్చు, చపాతి, ఇవన్నీ ఫైబర్ కిందికి కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు మీరు ప్రోటీన్ అన్నారు, ప్రోటీన్లో ఏమేమి వస్తుందంటే, ఒకటి మనము వెజ్ వాళ్ళ పరంగా చూసుకుంటే ఒకటి సోయా చాంక్స్ కానీ, లేదా సోయాబీన్స్ కానీ, పల్సెస్ కానీ, గ్రెయిన్స్ కానీ, ఇవి ఎక్కువగా వస్తుంది. వెన్ వీ కమ్ టు నాన్ వెజ్ పరంగా చూసుకుంటే లైక్ ఎగ్ వైట్స్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, తునా, అపోల్లా, సాల్మన్, ఇవన్నీ ప్రోటీన్ హై రిచ్ ఫుడ్స్, దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో కార్బోహైడ్రేట్స్లో కూడా కొంతమంది సింపుల్ కార్బ్స్ అంటారు, కాంప్లెక్స్ కార్బ్స్ అంటారు, అసలు దాని డిఫరెన్స్ ఏంటి? అంటే ఇంతకుముందు అట్లా తీసుకునే తోలం, ఇప్పుడు ఏమైనా అంటే పల్సెస్ అన్ని మిక్స్డ్ పల్సెస్ రావడం జరుగుతుంది. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువ ఏమేమంటున్నాం అంటే రైస్ ఐటమ్స్ని, లేదంటే ఇప్పుడు పప్పు అంటాం మనం దాల్, దాన్ని కూడా కొంచెం, అంటే దాల్ ఏమవుతుందంటే దాల్స్లో కూడా 2 టైప్స్. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏంటంటే పొట్టుది అని పప్పు తీసుకునే తోలం దాల్, ఇప్పుడు ఏమైంది పాలిష్డ్ దాల్ తీసుకుంటున్నాం. పాలిష్డ్ దాల్ ఏమవుతుందంటే అది మొత్తం కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ని స్పైక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, బ్లడ్ షుగర్ లెవెల్స్కి ఎట్లా చెక్ పెట్టచ్చు అండ్ ఆరోగ్యంగా ఫస్ట్ నుంచే ఫుడ్ అనేది మనం తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.